బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు కేసు కీలక మలుపులు తిరుగుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికలకు ముందు అడ్డగోలుగా వ్యవహరించినట్లు బయటపడింది. ప్రణీత్ రావుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రత్యర్థి నేతల ఫోన్లను బీఆర్ఎస్ కీలక నేతలు ట్యాపింగ్ చేయించినట్లుగా బయటపడింది. వరంగల్ జిల్లాలో తన సామాజిక వర్గానికే చెందిన ఓ మాజీ మంత్రికి బంధువైన ప్రణీత్ రావు ఆయన కోసమే వరంగల్లోనే ప్రత్యేక వార్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. వరంగల్లో తన బంధువుల ఇంట్లోనే ప్రణీత్ రావు వార్ రూమ్ ఏర్పాటు చేసి ప్రత్యర్థుల ఫోన్స్ ని ట్యాప్ చేయించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రి గెలుపు కోసం ప్రణీత్ రావు ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం రావడంతో వరంగల్ జిల్లాలో జరిగిన వ్యవహారాలపై పోలీసులు దృష్టి సారించారు. మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో అందిస్తారు. పవన్ కుమార్, ప్రణీత్ రావు కేసు ఇప్పుడు వరంగల్ కు షిఫ్ట్ అయినట్టుగా ఉంది. ఇప్పటికే ప్రణీత్ రావు పై సస్పెన్షన్ వేట్ కూడా పడింది. ఇంకా వరంగల్ కి సంబంధించి ఒక మాజీ మంత్రి కోసమే పనిచేశారా? ఎవరా మాజీ మంత్రి? ఏ విధంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు? ప్రణీత్ రావు వ్యవహారం ప్రస్తుతం పోలీస్ శాఖలో పెను దుమారం రేపుతుంది. అటు మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా ఉంచేందుకు ఏర్పాటైన బృందంలో కీలక సభ్యుడు అటు ప్రణీత్ రావు 2018 నుంచి ఎస్ఐబిలో పనిచేస్తూ ఉన్నారు. కానీ ఆయనకు అప్పగించిన విధి ఒకటి, కానీ ఆయన నిర్వర్తించిన విధులు వేరే అని ప్రస్తుతం ఆధారాలన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. ఇప్పటికే అటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రణీత్ రావు పైన కేసు నమోదైంది. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. తాజాగా ప్రణీత్ రావు ఎన్నికల సమయంలో ఏ రకంగా అక్రమాలకు పాల్పడ్డాడు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు అనే దానిపైన అత్యంత ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ బిగ్ టీవీ సేకరించింది. ప్రణీత్ రావు తన బంధువు ఇంట్లో ప్రత్యేకంగా అక్కడ నియోజకవర్గానికి సంబంధించి, ప్రణీత్ రావు సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేత, గతం ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు, ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన గెలుపు కోసం ప్రత్యేకంగా అక్కడ ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ విజిలెన్స్లో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఇంట్లో వార్ రూమ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ జిల్లాకు సంబంధించిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఆ వార్ రూమ్ బాధ్యులుగా ఉన్నారు. ఎప్పటికప్పుడు అక్కడ ఆయన ప్రత్యర్థి పార్టీ అధికార పార్టీ నుంచి, ప్రస్తుతం అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వాళ్ళు ఏ రకంగా ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, తదితర వివరాలన్నింటినీ కూడా సేకరించినట్లుగా తెలుస్తుంది. ప్రణీత్ రావు మొత్తంగా అటు మావోయిస్టు కార్యకలాపాల మీద నిఘా వేసి ఉంచాల్సిన విధిని వదిలేసి కేవలం ప్రతిపక్ష నేతలు, ఎవరెవరు ఉన్నారు గత ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు, ప్రభుత్వం పైన నిత్యం ఏదో రకమైన పోరాటాలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. 17 కంప్యూటర్లను తన రూమ్లో ప్రత్యేకంగా 2 గదులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఎస్ఐబి కార్యాలయంలో ఆ 2 గదుల్లో వేరే ఎవరిని కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ప్రణీత్ రావు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులనే, అధికారులనే అక్కడ తనకు సిబ్బందిగా నియమించుకున్నారు. ఆ 17 కంప్యూటర్లోని హార్డ్ డిస్కులను అన్నింటినీ కూడా ధ్వంసం చేసేశారు. దాదాపుగా ఎస్ఐబి చాలా కీలకంగా 10 సంవత్సరాలు, అంతకు మించి సంవత్సరాలు, దశాబ్దాల పాటు విస్తృతమైన నెట్వర్క్ను దానిలో అంతా కూడా సేకరించింది, చాలా వివరాలను సేకరించి పెట్టుకుంది. ఆ వివరాలన్నింటినీ కూడా ప్రణీత్ రావు తన వ్యక్తిగత పెన్ డ్రైవ్లు, తన వ్యక్తిగత హార్డ్ డిస్కుల్లో వాటిని అన్నింటినీ కాపీ చేసుకొని ఈ హార్డ్ డిస్కులన్నింటినీ కూడా డిసెంబర్ 4 తారీఖున అర్ధరాత్రి సమయంలో వాటిని అన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. ఆ హార్డ్ డిస్కుల ప్లేస్లో
కొత్త హార్డ్ డిస్కులను తీసుకొచ్చి అక్కడ అన్నీ కూడా పెట్టినట్లుగా ఆధారాలు సేకరించారు. కార్యాలయంలోని అటు సీసీ కెమెరాలన్నింటినీ కూడా ఆఫ్ చేసి ఈ రకంగా పాల్పడ్డారు. ఇక వరంగల్లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని తనకు సంబంధించిన వ్యక్తులు, తనకు బంధువైన వ్యక్తికి సంబంధించి అక్కడ ఆయన రాజకీయ ప్రత్యర్థులపైన నిఘా పెట్టడానికి కీలకంగా వ్యవహరించాడు. ఇక్కడ నుంచి వాళ్ళ ఫోన్ ట్యాపులు చేయడం, ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు వాళ్ళ సంభాషణ లాంటివి విని వాళ్ళు తర్వాత ఎత్తు ఏ రకంగా ఉండబోతుంది, అక్కడ ఉన్న నేతకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాడనే ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ బిగ్ టీవీ సేకరించింది. కేవలం ఒక్క వరంగల్లోనే ఈ రకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారా, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలు ఎక్కడెక్కడ ఉన్నారు, అక్కడంతా కూడా ఇట్లాంటి వార్ రూమ్లు ఏర్పాటు చేయబడ్డాయా, అసలు ప్రణీత్రావు వెనకాల ఉన్న అధికారి ఎవరు, ఆయనకంత విస్తృతమైన అధికారాలు ఇచ్చిన ఆ ఉన్నతాధికారి ఎవరు, ఆ ఉన్నతాధికారికి ఈ పనులన్నీ చేయాలని ఆదేశించిన నేత ఎవరు అనే దానిపైన అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ప్రణీత్రావుని ఇప్పటికే అటు ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకొని ఆయన రహస్య ప్రాంతంలో విచారిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరి ఫోన్లు ట్యాపులు చేశారు, గత ప్రభుత్వంలో ఉన్న అటు విపక్ష నేతలనే కాకుండా పోలీస్ శాఖకు సంబంధించిన కీలకమైన అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లుగా ఆధారాలు అయితే లభ్యం అవుతున్నాయి. వీటిలన్నిటిపైన కూడా విచారణ ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ప్రణీత్రావుని అదుపులోకి తీసుకొని ఒక రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఆయన పూర్తి స్థాయిలో నోరు తెరిస్తే ఎవరెవరి పాత్రలు బయటకు వస్తాయి, ఎవరెవరు ఇందులో పాల్పంచుకున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేదంతా కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే వరంగల్తో లింకులు అయితే ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. వరంగల్లో విజిలెన్స్ అధికారిగా అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న ఒక అధికారి, ఆయన ప్రణీత్రావుకు దగ్గర బంధువు అవుతారు, మేనమామ వరుస అవుతారు. ఆయనతో మాజీ మంత్రికి దగ్గర బంధుత్వం ఉన్నది. ఆయన మాజీ మంత్రి ఇంటి పక్క రోడ్లోనే ఆయన నివాసం ఉండేది. అదే నివాసంలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకుని అక్కడ ప్రత్యేకంగా ఈ టెక్నాలజీ పరమైన పరికరాలన్నీ కూడా అక్కడ పెట్టుకొని అక్కడ ఉన్న నేతలు కావచ్చు, అక్కడున్న రాజకీయ నాయకుల పైన అందరిపైన కూడా నిఘా వేసినట్లుగా స్పష్టమైన సమాచారం అందుతుంది. అక్కడ ఉన్న ఇద్దరు ఇన్స్పెక్టర్లో ఒక ఇన్స్పెక్టర్ ఇప్పటికే ట్రాన్స్ఫర్ అయ్యారు, ఆయన ధర్మసాగర్ బదిలీ చేశారు, ధర్మసాగర్ నుంచి కూడా మరో చోటికి బదిలీ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది రాధికా.